హలో ఫ్రెండ్స్, ముందుగా తెలుగు ట్రేడింగ్ అకాడమీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో సూపర్ ట్రెండ్ ఇండికేటర్ని ఎలా యూస్ చేయాలో తెలుసుకోబోతున్నాం. సో ఈ యొక్క ఇండికేటర్ని యూస్ చేసి మనం యొక్క బై సెల్ సిగ్నల్స్ అనేది ఏ విధంగా ఐడెంటిఫై చేస్తాం తెలుసుకుందాం. ఫస్ట్ ఈ సూపర్ ట్రెండ్ గురించి మనం తెలుసుకుందాం. సో స్టాక్ మార్కెట్లో ఫస్ట్ ఎవరైతే ఎంటర్ అవుతున్నారో ఈ యొక్క ఇండికేటర్ని చాలా సింపుల్గా యూస్ చేయొచ్చు అనమాట. సో యూస్ చేసి ట్రెండ్ ఐడెంటిఫై చేసి ఎప్పుడు బై సిగ్నల్ తీసుకోవాలో సెల్ సిగ్నల్ తీసుకోవాలో అనేది ఈ ఇండికేటర్ చాలా క్లుప్తంగా తెలియజేస్తుంది. ఈ యొక్క క్లోజింగ్ ప్రైస్ అప్పుడు ఈ సూపర్ ట్రెండ్ ఇండికేటర్స్ బిలోగా క్లోజ్ అయినప్పుడు బై సిగ్నల్ అనేది తీసుకోవాలి. అదేవిధంగా క్లోజ్ అయ్యే సమయానికి ఎబోగా ఉన్నట్లయితే మనం ఈ ప్రైస్ని సెల్ ఆప్షన్లో తీసుకొని మనం యొక్క ట్రెండ్ ఐడెంటిఫై చేసి చూసుకోవచ్చు. సో దీంట్లో మెయిన్గా టూ యారోస్ అనేది కనపడుతుంటాయి, గ్రీన్ కలర్ యారో అదేవిధంగా రెడ్ కలర్ యారోస్ అనమాట. గ్రీన్ కలర్ యారో అపియర్ అయినప్పుడు మనము బై ఆప్షన్ని ప్రిఫర్ చేసుకుంటాము, అదేవిధంగా రెడ్ కలర్ యారో చూసినప్పుడు సెల్ ఆప్షన్ అనేది ప్రిఫర్ చేసుకుంటాము. సో లైవ్ అనాలిసిస్కి వెళ్ళినప్పుడు మనము ఈ చూడొచ్చు, ఐడెంటిఫై చేయొచ్చు ఈజీగా. ఈ సూపర్ ట్రెండ్ ఇండికేటర్ని చూసుకున్నట్లయితే ఇది ఆర్ఎస్ఐ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్స్తో స్ట్రాటజీస్తో ఇది వర్క్ అవుతుంది అనమాట. ఈ సూపర్ ట్రెండ్ ఇండికేటర్ను మెయిన్గా ట్రెండింగ్ ఇండికేటర్ అనమాట. ఎందుకన్నట్లయితే ఇది ఇంట్రా ట్రేడర్స్కి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కువగా యూస్ఫుల్గా ఉంటుంది ఈ యొక్క ఇండికేటర్ని. సో మెయిన్గా మనం చూసుకున్నట్లయితే ఇది కమోడిటీ సెక్షన్స్లో ఎక్కువగా యూజ్ చేస్తారనమాట. ఈ యొక్క ఫాల్స్ సిగ్నల్స్ ఇవ్వడానికి కూడా ఛాన్సెస్ అనేది ఉంది ఈ ఇండికేటర్లో. సో అందుకని దీంట్లో ఒక 5 మినిట్స్ అనేది ఎక్కువగా నేనైతే సజెస్ట్ చేస్తాను. 5 మినిట్స్ చార్ట్స్లో మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు. సైడ్ వేస్ ఉన్నప్పుడు, మార్కెట్ అనేది సైడ్ వేస్గా మూవ్ అవుతున్నప్పుడు మాత్రము ఈ యొక్క సూపర్ ట్రెండ్ ఇండికేటర్ని మనం యూస్ చేయకపోవడమే మంచిదనమాట. సో ఇంట్రా ట్రేడర్స్కి మాత్రము ఈ యొక్క సూపర్ ట్రెండ్ అనేది గుడ్ సిగ్నల్స్గా అయితే మాత్రం ఇస్తుంది. సో ఎప్పుడు బై చేయాలి, ఎప్పుడు సెల్ చేయాలి, ఈ స్టాప్ లాస్ అనేది ఎప్పుడు పెట్టుకోవాలి చూసుకున్నట్లయితే మనం ఫస్ట్ లైవ్లోకి వెళ్దాం అనమాట. సో లైవ్లోకి వెళ్ళినట్లయితే మనం ఫస్ట్ ఒక ఐసిఐసి బ్యాంక్ ఆల్మోస్ట్ నేను ఈ యొక్క ఇండికేటర్ని అప్లై చేస్తున్నాను. ఎలా అప్లై చేయాలి అనేది మీకు ఇప్పుడు తెలియజేస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ స్టడీస్ అని ఉంది. సో స్టడీస్లోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ మనం ఏదైనా మీ యొక్క సాఫ్ట్వేర్స్లో ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్లో ఇలా ఉంటుందన్నమాట. సో చార్ట్స్లోకి వెళ్ళినప్పుడు స్టడీస్లోకి వెళ్ళి మనం ఈ యొక్క సూపర్ ట్రెండ్ ఇండికేటర్ని యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సూపర్ ట్రెండ్ అని కనపడుతుంది కదా, సో దాన్ని క్లిక్ చేయండి. సో ఈ యొక్క సూపర్ ట్రెండ్ అనేది ఈ యొక్క స్టాక్ మీద ఇంప్లిమెంట్ అవుతుంది. సో ఈ యొక్క చార్ట్ను మనం పెద్దదిగా చేసుకున్నట్లయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సో టైం ఫ్రేమ్ అనేది 5 మినిట్స్ అనేది ప్రిఫర్ చేయడం అనేది మంచిదనమాట. సో ఐసిఐసి బ్యాంక్ తీసుకున్నాము ఎగ్జాంపుల్గా. సో గ్రాఫ్ని పెద్దది చేసుకున్నాము. దీంట్లో సిగ్నల్స్ అని మనం చెప్పుకున్నట్లనే రెడ్ గాను, రెడ్ యారోస్ గాను, గ్రీన్ యారోస్ గాను ఇచ్చినారు. సో మనం ఎప్పుడు బై చేయాలి, ఎప్పుడు సెల్ చేయాలనేది ఈ యొక్క గ్రీన్ రెడ్లోనే మనకు ప్రిఫర్ చేస్తుంటారు మోస్ట్లీ 5 మినిట్స్. ఇక్కడ మెయిన్గా చూసుకున్నట్లయితే రెండు మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, ఇక్కడ పీరియడ్స్, మల్టిప్లయర్స్. సో ఈ యొక్క పీరియడ్స్, మల్టిప్లయర్స్ అంటే ఏంటో తెలియజేస్తాను. ఇక్కడ పీరియడ్స్ అంటే ఏందో ఫ్రెండ్స్, మనం పాస్ట్ 7 డేస్ యొక్క ట్రేడింగ్ సెషన్స్లో ఒక డేటాను తీసుకొని ఈ యొక్క ట్రెండ్ని ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. మల్టిప్లయర్స్ అంటే ఈ యొక్క మల్టిప్లయర్స్ మనము యాడ్ చేసుకోకుండా సిగ్నల్స్ అనేది ఎక్కువ ఇస్తాయన్నమాట. సో రేంజ్ అనేది ఆల్మోస్ట్ దీటికి 3 to 4 రేంజ్ కానీ పెట్టుకున్నట్లయితే మనకి గుడ్ సిగ్నల్స్ని రావడానికి ఎక్కువ సజెస్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ గ్రాఫ్లోనే ఈ యొక్క రేంజ్ని మనం 10 పెట్టినట్లయితే మనకి ఇక్కడ చూడండి సిగ్నల్స్ అనేది చాలా తక్కువ ఇచ్చాయనమాట. ఇక్కడ ఒక సిగ్నల్ ఇచ్చింది, సో అదేవిధంగా ఇక్కడ ఒక సిగ్నల్ ఇచ్చింది. సో సిగ్నల్స్ అనేది తక్కువగా ఇస్తాయన్నమాట. అదేవిధంగా 1 కానీ పెట్టినట్లయితే సిగ్నల్ ఇక్కడ చూద్దాం, సిగ్నల్ 1 కానీ ఇచ్చినట్లయితే, సిగ్నల్ 1 ఇచ్చినట్లయితే చూడండి చాలా సిగ్నల్స్ ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ చాలా సిగ్నల్స్ ఇచ్చినప్పుడు ఫాల్స్ సిగ్నల్స్ అనేది ఎక్కువగా కనపడుతుంటాయి. సో మ్యాక్సిమమ్ 3 to 4 మధ్యలో, 3 కానీ 4 కానీ ఆ రేంజ్లోనే మీరు యాడ్ చేసుకోండి. సో అప్పుడైతేనే కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట సిగ్నల్స్ అనేది. నేనైతే 4 తీసుకుంటున్నాను, 4 కానీ 3 కానీ మీరు ఇష్టం అనమాట, ఆ రెండిట్లో ఒకటి బెస్ట్ అనమాట. సో తీసుకున్నట్లయితే ఎప్పుడు బై చేయాలి, ఎప్పుడు సెల్ చేయాలి అనేది చూద్దాం. సో ఇవాళ మార్కెట్స్ ఇక్కడ స్టార్టింగ్లోనే చూసాము, ఇక్కడ 26th మార్కెట్స్ అనేది ఇక్కడ సెల్గా ఇచ్చిందనమాట. సో సెల్ ఇచ్చిన ఆప్షన్ తర్వాత ఇక్కడ కానీ మనం బై చేసుకున్నట్లయితే మార్కెట్స్ అనేది ఒక్కసారిగా మూవ్ అయ్యి
సో ఆల్మోస్ట్ ఇవాళ ఒక పాజిటివ్ ట్రేడ్ అనేది కనపరిచి ఉంది. సో మనం ఇక్కడ 2 డేస్ లో చూసుకున్నట్లయితే, సో ఇక్కడ సెల్ ఇక్కడ ఈ పొజిషన్లో మనకి సెల్ కాల్ అనేది ఇస్తుంది అనమాట. సెల్ కాల్ వచ్చినాక తర్వాత మార్కెట్స్ అనేది ఏ విధంగా డౌన్ అయ్యే చూసాం. సో ఇంట్రా ట్రేడర్స్లో ఫస్ట్ బిగినర్స్ అయితే ఎవరైతే ఉంటారో ఈ యొక్క ఇండికేటర్ని చాలా సింపుల్గా యూజ్ చేయొచ్చు అనమాట. సో అందుకని ఈ యొక్క సూపర్ ట్రెండ్ ఇండికేటర్ని చాలా సింపుల్గా డిజైన్ చేశారు. సో మీ యొక్క సాఫ్ట్వేర్స్లో కూడా ఈ యొక్క ఇండికేటర్ని యూజ్ చేసి ఈజీగా ట్రేడ్ అనేది చేసుకోవచ్చు. సో గ్రీన్ అపేర్ అయినప్పుడు మనకి బై ఆప్షన్ తీసుకోండి, రెడ్గా ఇచ్చినప్పుడు సిగ్నల్స్ అనేది మనము సెల్ ఆప్షన్గా ప్రకటించుకుంటాము. సో పీరియడ్స్ అనేది బై డిఫాల్ట్గా 7 ఇచ్చుంటారు. సో మల్టిప్లైర్స్ అనేది 3-4 రేంజ్ అని పెట్టుకొని సో బై సిగ్నల్ తీసుకోండి. సో మార్కెట్స్ అనేది సైడ్ వేస్గా వెళ్ళినప్పుడు, వోల్టాలిటీ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం ఈ యొక్క ఇండికేటర్ని యూజ్ చేయడం మ్యాక్సిమం స్టాప్ చేయండి. సో ఈ యొక్క ఇండికేటర్ అనేది సో వోల్టాలిటీ ఎక్కువగా ఉన్న స్టాక్స్ మీద యూజ్ చేసుకోండి. ఎందుకంటే ఒకసారిగా ప్రాఫిట్ అనేది హై వోల్టాలిటీ, ఫర్ ఎగ్జాంపుల్ ఐటీసీ యొక్క స్టాక్ మీద వోల్టాలిటీ అనేది తక్కువగా ఉంటుంది అనమాట. సో 1 రూపీ 2 రూపీస్, 1% 2% అట్లా 1 రూపీ 2 రూపీస్ అట్లా పెరుగుతున్నప్పుడు ఈ యొక్క ఇండికేటర్ని అనేది యూజ్ చేయడం కరెక్ట్ కాదు. ఇంకా పీసీ జ్యువెలర్స్ అలాంటి యొక్క స్టాక్స్ అనేది ఒకసారిగా 3-4% అనేది పెరిగే ఛాన్సెస్ అనేది ట్రేడింగ్ వోల్టాలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ యొక్క స్టాక్స్ మీద ఈ యొక్క ఇండికేటర్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఎప్పుడు బై చేయాలి, ఎప్పుడు సెల్ చేయాలి అనేది సిగ్నల్ అయితే ఈ విధంగా ఇండికేటర్లో మనకి లభిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ నాటి యొక్క స్టాప్ లాస్ ఎలా ప్లేస్ చేయాలి అనేది కూడా తెలియజేశాను. ఇవాళ యొక్క ట్రెండింగ్ ఇండికేటర్ని ఎలా యూస్ చేయాలో, సూపర్ ట్రెండింగ్ ఇండికేటర్ని ఎలా యూస్ చేశానో తెలియజేశాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, తెలుగు ట్రేడింగ్ అకాడమీ ఛానల్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.